శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రం మొదటి అధ్యాయం. గురుదేవతా స్తుతి. బాబా గోధుమల పిండి విసిరిన కథ, దాని తత్వం. పూర్వ సంప్రదాయానుసారము హెమాట్ పంతు శ్రీ సాయి సచ్చరిత్ర గ్రంథమును గురుదేవతా స్తుతితో ప్రారంభించుచున్నారు. ప్రప్రథమం విఘ్నేశ్వరుని స్మరించుచు ఆటంకములను తొలగించి ఈ గ్రంథము జయప్రదముగా సాగునట్లు వేడుకొనుచు శ్రీ సాయినాథుడే సాక్షాత్ శ్రీగణేశుడని చెప్పుచున్నారు. పిమ్మట శ్రీ సరస్వతీదేవిని స్మరించి ఆమె తనని గ్రంథరచనకు పురుగొల్పినందులకు నమస్కరించుచు శ్రీ సాయియే సరస్వతీస్వరూపులై తమ కథను తామే గానము చేయుచున్నారని చెప్పుచున్నారు. తదుపరి సృష్టిస్థితి లయకారకులకు బ్రహ్మ విష్ణు మహేశ్వరులను ప్రార్థించి శ్రీ సాయియే త్రిమూర్తియాత్మక స్వరూపులనియు సమర్థ సద్గురువులనియు వారు మనలను సంసారమును నదిని దాటించగలరనియు చెప్పుచున్నారు. తరువాత తమ గృహదేవతయగు నారాయణాదినాథునకు నమస్కరించి వారు కొంకణ దేశములో వెలసిరనియు ఆ భూమి పరశురాముడు సముద్రము నుండి సంపాదించినదనియు చెప్పుచు వారి వంశమూల పురుషుని స్తోత్రము చేసిరి. అటు పిమ్మట వారి గోత్ర ఋషియగు భరద్వాజమునుని స్మరించెను. అంతేకాక యాజ్ఞవల్క్యుడు, భృగుడు, పరాశురుడు, నారదుడు, సనక సనందనాథులు, సనత్కుమారుడు, శుకుడు, శౌనకుడు, విశ్వామిత్రుడు, వశిష్ఠుడు, వాల్మీకి, వామదేవుడు, జైమిని, వైశంపాయనుడు, నవయోగీంద్రులు మొదలగు పలువురు మునులను, నివృత్తి, జ్ఞానదేవు, సోపాను, ముక్తాబాయి, జనార్దనుడు, ఏకనాథుడు, నామదేవుడు, తుకారాం, కాన్హ, నరహరి తదితర అర్వాచీన యోగేశ్వరులను కూడా ప్రార్థించాను. తరువాత తన పితామహుడైన సదాశివునకు, తండ్రి రఘునాథునకు, కన్న తల్లికి, చిన్నతనము నుండి పెంచి పెద్ద చేసిన మేనత్తకు, తన జ్యేష్ఠ సోదరునకు నమస్కరించాను. అటుపైన పాఠకులకు నమస్కరించి తన గ్రంథమును ఏకాగ్ర చిత్తముతో పారాయణ చేయుడని ప్రార్థించాను. చివరగా తన గురువు దత్తావతారమునగు శ్రీ సాయిబాబాకు నమస్కరించి తాను వారిపై పూర్తిగా ఆధారపడి ఉన్నానని చెప్పుచు ఈ ప్రపంచము మిథ్యయనియు బ్రహ్మమే సత్యమనే అనుభవమును తనకు కలిగించు శక్తి వారికే కలదని చెప్పుచు ఈ ప్రపంచములో ఏ జీవులందు పరమాత్ముడు నివసించుచున్నాడో వారలందరికీ నమస్కరించను. పరాశరుడు, వ్యాసుడు, శాండిల్యుడు మొదలుగా గల వారులు చెప్పిన భక్తి మార్గములను పొగడి వర్ణించిన పిమ్మట హెమాట్ పంతు ఈ క్రింది కథను చెప్పుటకు ప్రారంభించను. 1910 తదుపరి ఒకనాటి ఉదయమున నేను సిరిడీ మసీదులోనున్న శ్రీ సాయిబాబా దర్శనము కొరకు వెళ్లి తిని అప్పుడు జరిగిన ఈ క్రింది విషయమును గమనించి మిక్కిలి ఆశ్చర్యపడి తిని బాబా ముఖ ప్రక్షాళనము గావించుకుని గోధుమలు విసురుటకు సంసిద్ధుడకు చుండెను. వారు నేలపై గోనెపరిచి దానిపై తిరుగులు ఉంచిరి. చేటలో కొన్ని గోధుమలు పోసుకుని కఫనీ చేతులు పైకి మడచి పిరికిటి చొప్పున గోధుమలు వేయిచు విసరసాగిరి. అది చూచి నాలో నేను, ఈ గోధుమ పిండిని బాబా ఏమి చేయును? ఆయనెందులకు గోధుమలు విసరచుండెను? వారు భిక్షాటనముచే జీవించువారే, వారికి గోధుమ పిండితోనేమి నిమిత్తము? వారికి పిండి నిల్వ చేయవలసిన అగత్యము లేదే అని చింతించి తిని అచ్చటకు వచ్చిన మరికొంతమంది కూడా ఇట్లే ఆశ్చర్యమగ్నులయ్యిరి. కాని మాలో ఎవరికినీ కూడా బాబాను ప్రశ్నించుటకు ధైర్యము చాలకుండెను. ఈ సంగతి వెంటనే గ్రామములో వ్యాపించాను. ఆబాల గోపాలము ఈ వింత చర్యను చూచుటకై బాబా వద్ద గుమికూడిరి. నలుగురు స్త్రీలు ఎటులనో సాహసించి మసీదు మెట్లెక్కి బాబాను ప్రక్కకు జరిపి వారే విసురుట ప్రారంభించిరి. వారు తిరుగుల పిడిని చేత పట్టుకుని బాబా లీలలను పాడుచూ విసురుట సాగించిరి. ఈ చర్యలను చూచి బాబాకు కోపము వచ్చెను. కాని వారి ప్రేమకు భక్తికి మిగులు సంతసించి చిరునవ్వు నవ్విరి. విసరునప్పుడు స్త్రీలు తమలో తామిట్లనుకునిరి, బాబాకు ఇల్లు పిల్లలు లేరు, ఆస్తిపాస్తులు లేవు, వారిపై ఆధారపడిన వారు, ఆయన పోషించవలసిన వారు ఎవరునూ లేరు. వారు భిక్షాటనముచే జీవించేవారు కనుక వారికి రొట్టె చేసుకునుటకు గోధుమ పిండితో నిమిత్తము లేదు. అట్టి పరిస్థితులలో బాబాకు గోధుమ పిండితోనేమి పని? బాబా మిగుల దయార్థ హృదయులగుటచే మనకి పిండిని పంచిపెట్టును కాబోలు. ఈ విధముగా మనమున వేర్వేరు విధములు చింతించుచు పాడుచు విసురుట ముగించి పిండిని
నాలుగు భాగములు చేసి ఒక్కొక్కరు ఒక్కొక్క భాగమును తీసుకునుచుండిరి. అంతవరకు శాంతముగా గమనించుచున్న బాబా లేచి కోపముతో వారిని తిట్టుచూ ఇట్లనెను, ఓ వనితలారా, మీకు పిచ్చి పట్టినదా ఏమి? ఎవరబ్బ సొమ్మునుకుని లూటీ చేయుచుంటిరి? మీ వద్ద నుండి గోధుమలు వాడుకుంటున్నా ఏమి? ఏ కారణము చేత పిండిని గొంపవుటకు యత్నించుచున్నారు? సరే, ఇట్లు చేయుడు, పిండిని తీసుకుని పోయి గ్రామపు సరిహద్దులపైన చల్లుడు. అది విని ఆ వనితలు ఆశ్చర్యమగ్నులైరి, సిగ్గుపడిరి. గుసగుసలాడుకునుచు ఊరు సరిహద్దుల వద్దకు పోయి బాబా ఆజ్ఞానుసారము ఆ పిండిని చల్లిరి. నేనిదంతయు చూచి సిరిడీ ప్రజలను బాబా చర్యను గూర్చి ప్రశ్నించి తిని, ఊరిలో కలరాజాడ్యము గలదనియు దానిని శాంతింపచేయుటకది బాబా సాధనమనియు చెప్పిరి. అప్పుడు వారు విసిరినవి గోధుమలు కావనియు, వారు కలరాజాడ్యమును విసిరి ఊరి కవతల పారద్రోలిరనియు చెప్పిరి. అప్పటి నుండి కలరా తగ్గెను, గ్రామములోని ప్రజలందరూ ఆనందించిరి. ఇదంతయూ వినిన నాకు మిక్కిలి సంతసము కలిగెను. దీని గూఢార్థమును తెలుసుకున్న కుతూహలము కలిగెను. గోధుమ పిండికి కలరా జాడ్యమునకు సంబంధమేమి? ఈ రెండింటికి గల కార్యకారణ సంబంధమేమి? ఒకటి ఇంకొక దాని నెట్లు శాంతింపచేసెను, ఇదంతయూ అగోచరముగా తోచెను. అందుచే నేను తప్పక ఈ విషయమును గూర్చి వ్రాసి బాబా లీలలను మనసారా పాడుకొనవలయనని నిశ్చయించుకుంటేని. ఈ లీలను చూచి ఇట్లు భావించుకుని హృదయానందపూరితులనై తిని ఈ ప్రకారముగా బాబా సచ్చరిత్రను వ్రాయుటకు ప్రేరేపింపబడి తిని, అట్లే బాబా కృపా కటాక్షములచే ఆశీర్వాదములచే గ్రంథము నిర్విఘ్నముగను జయప్రదముగను పూర్తి అయినది. తిరుగలి విసురుట దాని వేదాంత తత్వము. తిరుగలి విసురుటను గూర్చి సిరిడీ ప్రజలనుకునే రీతియే గాక దానిలో వేదాంత భావము కూడా కలదు. సాయిబాబా సిరిడియందు సుమారు 60 ఏండ్లు నివసించెను. ఈ కాలమంతయు వారు తిరుగలి విసురుచునే ఉండిరి. నిత్యము వారు విసురున్నది గోధుమలు కావు, భక్తుల యొక్క పాపములు మనోవిచారములు మొదలుగునవి. తిరుగలి యొక్క కిందరాయి కర్మ, మీదిరాయి భక్తి, చేతితో పట్టుకున్న పిడి జ్ఞానము. జ్ఞానోదయమునకు గాని ఆత్మ సాక్షాత్కారమునకు గాని మొట్టమొదట పాపములను కోరికలను తుడిచివేయవలెను. అటు పిమ్మట త్రిగుణరాహిత్యము పొందవలెను, అహంకారమును చంపుకొనవలెను. ఇది వినగనే కబీరు కథ జ్ఞప్తికి వచ్చును. ఒకనాడు స్త్రీ యుగతే తిరుగలిలో ధాన్యముని వేసి విసరుచుండెను. దానిని చూచి కబీరు ఏడ్వసాగెను. నిపతి నిరంజనుడను ఒక సాధు పొంగవుడు అది చూచి కారణమడుగగా కబీరు ఇట్లు జవాబిచ్చాను, నేను కూడా ఆ ధాన్యం వలే ప్రపంచమును తిరగలలో విసరబడేదను కదా. దానికి నిపతి నిరంజనుడిట్లు బదులు చెప్పాను, భయము లేదు, తిరుగుల పిడిని గట్టిగా పట్టుకుని అనగా జ్ఞానమును విడువకుము. నేనెట్లు గట్టిగా పట్టియున్నాను నీవును అట్లే చేయు. మనస్సును కేంద్రీకరించు, దూరముగా పోనీయకు. అంతరాత్మను చూచుటకు దృష్టిని అంతర్ముఖముగా నిమ్ము, నీవు తప్పక రక్షింపబడదేవు. మొదటి అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు.